ఏడుపాయల్లో ముదిరాజ్ సంఘం భవనానికి స్థల పరిశీలన పాపనపేట మార్చిరువారు పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని నూతన సన్నిధిలో ముదిరాజ్ సంఘం ఆదరణలో నిర్మించనున్న భవనానికి ఆదివారం స్థల పరిశీలన చేశారు రాష్ట్ర ముదిరాజ్ సంఘం మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదరణలో 2 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పొట్టిరాజు సాయిబాబా అల్లుడి కృష్ణ బోయిని కుటుంబరావు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టిరాజు మాట్లాడుతూ ఈ నెల 27న భూమి పూజ నిర్వహించినట్లు వెల్లడించారు మరి ఫంక్షన్ హాల్ తర్వాత రూమ్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఒక 2 నుంచి 3 కోట్ల బడ్జెట్ తో ఏర్పాటుకు స్థలాన్ని మరి బాలగౌడ్ చైర్మన్ గారు చూపించారు ఆ స్థలాన్ని రేపే భూమి పూజ పుట్టిరాజు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా భూమి పూజ ఏర్పాటు రేపు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ముదిరాజు పెద్దలు చాలామంది రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదే కాకుండా కాసాని వీరేష్ గారికి మరియు కాసాని జ్ఞానేశ్వర్ గారికి కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళకి తెలుపుతూ రేపు ఉపన్యాసం అందరికీ की నమస్కారం దాదాపుగా ఒక 2 నుంచి 3 నెలల క్రితం కాసాని జ్ఞానేశ్వర్ గారు వనదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరిగింది అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూసి తాను ఎంతో ఉత్సాహపడ్డాడు ఇక్కడ ముదిరాజు భవన నిర్మాణం చేపడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన అనుకున్నాడు అనుకున్న వెంటనే తడువుగా పాపనపేట మరియు ఇదక నియోజకవర్గ ముదిరాజు పెద్ద మనుషులందరినీ మాట్లాడిన తర్వాత అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ ముదిరాజు భవన్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది తన ఆదేశాల మేరకు నేను ఇక్కడ సాయిబాబా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది చైర్మన్ గారిని ఈవో గారిని స్థానిక నాయకులందరినీ తీసుకొని స్థల పరిశీలన చేయడం జరిగింది స్థలం ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకొని ఒక మంచి స్థలాన్ని ఇక్కడ చూడడం జరిగింది దానికి రేపు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది కావున దయచేసి ముదిరాజు సోదరులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని కాసాని వీరేష్ గారికి మా మెదక్ జిల్లా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇక ముందు కూడా